Hi friends, welcome back to our channel. ఈ రోజు వీడియోలో పులిహోర పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్నే రవ్వ పులిహోర అని కూడా అంటారు. ఎప్పుడూ అన్నంతో చేసుకుంటాం కదా, ఈసారి రవ్వతో ఎలా తయారు చేసుకోవాలో పులిహోర చూద్దాం. దీనికోసం నేను 2 కప్పుల బియ్యపు రవ్వను తీసుకుంటున్నాను. 2 కప్పుల బియ్యపు రవ్వకి 4 కప్పుల వాటర్ తీసుకుంటే సరిపోతుంది. వాటర్ బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. రవ్వకి సరిపోయినంత salt యాడ్ చేసుకోవాలి, అలాగే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటూ వాటర్ ని రవ్వ యాడ్ చేసుకోవాలి. దీన్ని కుక్కర్ లో పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. బియ్య రవ్వ ఉడికే లోపుగా తాలింపు వేసేసుకుందాం. ఇక్కడ నేను తాలింపు కోసం నూనె యాడ్ చేసుకుంటున్నాను. నూనె వేడెక్కాక జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా పచ్చసెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం కరేపాకు యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా హింగ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉడికించుకున్న బియ్యపు రవ్వని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. దీన్ని కంప్లీట్గా ఆరనివ్వాలి. దీన్ని చింతపండు పులుసుతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది కంప్లీట్ ఆరిపోయిన తర్వాత చేత్తో ఉండల్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఇక్కడ నేను 2 ఫుల్ నిమ్మకాయలు యూస్ చేశాను. ఆ తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న తాలింపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, పులిహోర పిండి రెడీ అయిపోయింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.